పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. సినిమాల్లో వేసినట్లుగా పాలిటిక్స్ లోనూ పవన్ వేషాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరితో యుద్ధం చేస్తారు, ఎక్కడ యుద్ధం చేస్తారో కూడా పవన్ కు తెలియదన్నారు. చంద్రబాబును సీఎం చేయడానికే జనసేనాని తాపత్రయపడుతున్నారని ఫైర్ అయ్యారు. మరొక పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టేది ఏంటి, దారైపోయిన అడిగిన కూడా చివాట్లు పెడతారు. ఏమయ్యా నీకు బుద్ధిలో బుద్ధి లేదా, బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పుకోకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులోకి వెళ్తున్నావు, వాళ్ళకి అనుకున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో, అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో, ఇంతవరకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, బీజేపీకే తెలియదు. ఎవరు యుద్ధానికి రెడీ, ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలిసినా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు, ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా? ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటించి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా? చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో, ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకేమన్నా తెలుసా? బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో, లేకపోతే వాళ్ళు విడిగా యుద్ధం చేస్తారో? ఒకవేళ చేస్తే 3 చోట్ల చేస్తారో, 7 చోట్ల చేస్తారో, 12 చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడరు, జనసేనలో పార్టీలో ఉన్నటువంటి కేడరు. ఇది అయ్యేటువంటి పని కాదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు, మన యుద్ధం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు, ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు. ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా, సయ్యా, యుద్ధమా, ఎవడు ఎవడితో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు. కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు, సిద్ధం కాదు, అది కామెడీ పోస్ట్ అవుద్ది. 2019లో మోడీ గారిని పాచిపల్లి లడ్డు అన్నాడు, లోకేష్ అంత అవినీతి పరుడు ఇంకోటి లేడన్నాడు, చంద్రబాబు అంత వెన్నుపోటు దారుడు ఇంకోటి లేదన్నాడు, మళ్ళీ ఈరోజు వాళ్ళ ముగ్గురితో కలిసి వెళ్తా అంటున్నాడు. బీఎస్పీతో కలిశాడు, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి అన్నింటిలో కలిశాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి. ఇంకా అతను ఎవరైనా నమ్ముతారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్ముతారు ఎవరైనా కానీ? రోజుకో అంటే సినిమాల్లో వేషాలు వేసినట్టు ఈ రాజకీయాల్లో కూడా వేషాలు వేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబుకి పాలేరు దండం చేయడం, చంద్రబాబుని పల్లకీలో మోయడం, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి అతను జనసేన పార్టీ పెట్టని చెప్పుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అందరూ అర్థం చేసుకుంటారు. చంద్రబాబు ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు మన తెలీదా? అటువంటి చంద్రబాబుతో కలిసినాడు మరి కులాల మధ్య చిచ్చు పెట్టక ఏం చేస్తుంటాడు? చిచ్చులు పెట్టేది వాళ్ళు, అన్ని కులాలని కలుపుకొని నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పని బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు.